హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి సో ముందుగా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్తో నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి సో ఈరోజు నేను పిల్లల కోసం వచ్చేసి వెజ్ బిర్యానీ అయితే చేయబోతున్నానండి అందులో కొన్ని మీల్ మేకర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను సో దానికోసం నేనైతే ఇక్కడ పెనం వేడి చేసి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే వేడి చేసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులో నేను కొన్ని మసాలా దినుసులు వేసుకుంటున్నాను యాలక్కాయలు దాల్చిన చెక్క లవంగాలు మరాఠీ మొగ్గ ఇంకా జాపత్రి ఇంకా కొన్ని జీలకర్ర వేసుకున్నానండి ఫ్రై అయినాక కట్ చేసి పెట్టుకున్న పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసి ఒకసారి ఫ్రై చేసుకుంటున్నానండి ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి సో ఇక్కడ చూడండి ఇది మంచిగా ఫ్రై అయ్యింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఎక్కువైతే ఏం తీసుకోలేదు ఒక ఆలుగడ్డ ఆలుగడ్డ ఒకటి ఒక క్యారెట్ ఒకటి తీసుకున్నానండి ఇప్పుడు ఇవి వేసుకొని కలుపుకుంటున్నాను నెక్స్ట్ ఇందులో ఒక పెద్ద సైజ్ ఆఫ్ టమాటా కూడా కట్ చేశానండి నేను అవి ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నానండి ఇవన్నీ ఒకసారి మళ్ళీ కలుపుకుంటున్నానండి ఈ మెథడ్లో బిర్యానీ సింపుల్గా ఈజీగా ఫాస్ట్గా అయితే చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే తప్పకుండా ట్రై చేయండి చూడండి ఆయిల్లో మంచిగా ఫ్రై అయితే అవుతుంది నెక్స్ట్ ఇందులో నేను నానబెట్టి పెట్టుకున్న మిల్ మేకర్ అయితే యాడ్ చేస్తున్నానండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ మెథడ్లో నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఇది ఒకసారి నేను బాగా కలిపేసుకుంటున్నానండి నెక్స్ట్ వచ్చేసి నేను అల్లం వెల్లుల్లి అయితే శుభ్రంగా దంచి పెట్టుకున్నానండి ఆ ముద్దనైతే ఇప్పుడు నేను యాడ్ చేసుకున్నానండి ఇందులో వీడియోలో డిస్టర్బెన్స్ ఏమైనా వస్తే ఏమనుకోవద్దండి సో ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కూడా వేసి ఒకసారి కలుపుకుంటున్నానండి పక్కనే కొంచెం ట్రాఫిక్ ఏరియా అవ్వడంతో డిస్టర్బెన్స్ అయితే వస్తుందండి హార్న్ సౌండ్స్ అయితే వస్తున్నాయండి బయట నుంచి ఏమనుకోవద్దండి ఎంత ట్రై చేసినా అవి కంట్రోల్ చేయలేకపోతున్నాను సో ఇప్పుడు వచ్చేసి నేను రైస్కి సరిపడా ఈ క్వాంటిటీ అండ్ రైస్కి సరిపడా ఉప్పు అయితే వేసుకున్నానండి ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం అయితే వేసుకున్నానండి ఎందుకంటే మూడు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకున్నాను కాబట్టి లాస్ట్లో నేను కొంచెం ఒక టూ స్పూన్స్ ఆఫ్ గరం మసాలా అయితే వేసుకున్నానండి ఇవన్నీ బాగా తప్పుకుంటున్నానండి ఇప్పుడు బాగా కలిసాక ఒక పావు 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 పాంతు హాఫ్ పావు లీటర్లో పావంతు పెరుగైతే యాడ్ చేసుకున్నానండి ఎందుకంటే నేను రైస్ క్వాంటిటీ కొంచెం తక్కువ తీసుకున్నాను సో అందుకని కొంచమే పెరుగు వేసుకున్నానండి కలుపుకున్నాక ఒకసారి కలుపుకున్నాక ఇందులో నేను నానబెట్టి పెట్టుకున్న రైస్ అయితే యాడ్ చేసుకున్నానండి ఇవంతా బాగా మిశ్రమం రైస్ అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకుంటున్నానండి మన ఛానల్ని అయితే చాలామంది విజిట్ చేస్తున్నారు చూస్తున్నారండి బట్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు చూసి వెళ్ళిపోతున్నారు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని లైక్ అయితే చేయండి వీడియో నచ్చితే మీరిచ్చే ఒక్కలైతే నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి సో ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఈ రైస్ మసాలా ఈ మిశ్రమం మొత్తం అంతా నేను రైస్ కుక్కర్లోకి అయితే షిఫ్ట్ చేసేస్తున్నానండి రైస్ కుక్కర్లో అయితే చాలా పొడి పొడిగా బాగా ఉడుకుతుందండి ఇప్పుడు రైస్కి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి సో ఫైనల్గా రైస్ అయితే ఉడికిపోవడానికి ఫైనల్లో ఉందండి చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి లాస్ట్లో నేను ఇందులో ఫుడ్ కలర్ కొంచెం యాడ్ చేసుకున్నానండి కొద్దిగా నెయ్యి కూడా వేసుకున్నాను లాస్ట్లో నెయ్యి వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి సో ఇదైతే కంప్లీట్ అయిందండి చూడండి ఎంత బాగుందో ఇప్పుడు దీన్ని తింటే చాలా బాగుంటుంది రైతాతో తీసుకోవచ్చు ఏదైనా కర్రీస్తో కూడా తీసుకోవచ్చండి సో ఇంతటితో వ్లాగ్ అయితే కంప్లీట్ అయింది బాయ్ అండి